నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే లాంగ్ టర్ము లాంగ్ టర్ము లాంగ్ టర్ము ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. అవును. సరే, లాంగ్ టర్మ్ అంటే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అనుకుంటే అది కూడా కాదంటారు. కనీసం ఓ 15 ఏళ్ళు, ఓ 20 ఏళ్ళు, ఓ 30 ఏళ్ళు, ఓ 40 ఏళ్ళు. అంటే ఇంత పెద్ద లాంగ్ టెన్యూర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరు ఏమంటారంటే, కింద కామెంట్స్ కింద, అసలు అప్పటిదాకా ఎవరు బతుకుంటారు, నువ్వు బతుకుంటావా, ఆయన బతుకుంటారు అని అడుగుతుంటారు. సరే, బతుకుండడం బతుకుండకపోవడం అనేది మన చేతుల్లో లేదు, అది అదంతా భగవంతుడి యొక్క లీల. కాబట్టి మనం ఏం చేయాలంటే, సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి, ఒక 20-30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ టర్మ్లోనే రిటర్న్స్ వస్తాయంటున్నారు కాబట్టి, అంటే నిజంగా అసలు ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఈ లాంగ్ టర్మ్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎలా పనిచేస్తుంది అసలు? ఓకే, కరెక్ట్ అండి. అంటే మీరు అనేది ఏంటంటే, లాంగ్ టర్మ్లో అసలు రిటర్న్స్ వర్కౌట్ అవుతాయా, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా లేదా అనుకుంటున్నారు. సి, ఒక ఫండ్ 95లో స్టార్ట్ అయిన ఒక ఫండ్, మనకి చాలా ఫండ్స్ ఉన్నాయి అట్లాగా. 10 లక్షల రూపాయలు అక్కడ కనుక ఎవరైనా లంసం ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ టుడే దాని వాల్యూ 38 crores 99 lakhs అయిందండి. 38 crores 99 lakhs అంటే ఆల్మోస్ట్ 39 crores. సార్ మీరు నిజమే చెప్తున్నారు, మీరు నిజమే కదా? యా, మీరు చూడండి, ఫేక్ అయితే ఏం కాదు. 10 rupees ఎన్ఏవితో స్టార్ట్ అయింది, ఇవాళ 3899 ఉందండి ఎన్ఏవి అది. ఓకే, 10 లక్షలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు 100 యూనిట్స్ వచ్చేవి. 100 యూనిట్స్ ఇంటూ 3899, మీరు ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఒక 29-30 ఏళ్ళ క్రితం దగ్గర దగ్గరగా. ఎగ్జాక్ట్లీ 29 ఇయర్స్ క్రితం. ఓకే, సో మనకి ఇక్కడ లాంగ్ టర్మ్లో రిటర్న్స్ వస్తాయా లేదా అనేది మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ద ప్రాక్టికల్ థింగ్ మీరు చూస్తున్నారు ఇక్కడ. సరే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు రిటర్న్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు కాన్ఫిడెంట్గా. అంటే ఇంకొక ప్రశ్న ఏమి వస్తుందంటే, అంటే ఆడియన్స్ నుంచి, అసలు అప్పటిదాకా ఎంతమంది ఉంటారండి? 95 అంటే 29 ఏళ్ళు కదా, అసలు 29 సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక ఎవడికన్నా ఉంటుందా? అసలు ఎవడన్నా బతుకుంటాడా? ఈ మధ్యలో చాలా మంది ఎగిరిపోయి ఉంటారు కదా అన్న ప్రశ్న కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రేజ్ అవుతుంది. ఓకే, సి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 95% ఆఫ్ ఇండియన్స్, భారతదేశంలో మోర్ దెన్ 90%, 90% కంటే ఎక్కువ మంది వాళ్ళు వాళ్ళ నానమ్మల అమ్మమ్మల తాతల గోల్డ్ దాచిపెట్టుకుంటా ఉన్నారు. ఓకే, వాది వాళ్ళ పేరెంట్స్కి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి ఇస్తూ ఉన్నారు, అది ఒక అసెట్. అలాగే భూములు కూడా వాళ్ళ తాతల వాళ్ళ అమ్మమ్మల నానమ్మల తాతల ఆస్తుంటాయి కదా, 100 ఏళ్ళ నుంచి 150 ఏళ్ళ నుంచి కొనసాగుతూ వస్తుంటాయి స్థిరాస్తులు. మరి ఆస్తుల విషయాన్ని చూస్తే తాతల ఆస్తులు, ఓకే, మన అమ్మమ్మల నానమ్మల గోల్డ్ అదంతా కూడా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆస్తులు ఎట్లాగో కాపాడుతున్నారు. అదే తాతల భూములు, వాళ్ళ అమ్మమ్మల నానమ్మల భూములు, తాతల భూములు, ఇవన్నీ కూడా ఇస్తున్నారు అసెట్స్గా. సో అక్కడ మనకు ప్రాబ్లం లేదు. ఇవాళ చూడండి, మీరు కోట్లల్లో ఉన్న చాలా కేసులు ఈ ఆస్తులకు సంబంధించిన కేసులే ఉంటాయి. 90% కేసులు ఇవే ఉంటాయి. అయితే ఈ ఆస్తులనేమో ఇన్ని రోజుల నుంచి కాపాడుతున్నారు. మ్యూచువల్ ఫండ్కి వచ్చేసరికి క్వశ్చన్స్ వస్తాయండి. మనకేమవుతుందంటే, ఇన్ని లాస్ట్ 100 ఇయర్స్లో ఈ ఆస్తులను ఎట్లాగైతే వాళ్ళు కాపాడుతున్నారో ఈ ఆస్తిని కూడా అలాగే లాంగ్ టర్మ్ ఆస్తిలాగా చూడాలండి. కానీ ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఆ వెయిట్ చేయడం అనేది, అది ఎవరి వల్ల కావట్లేదు? అంటే మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక 15-20 ఏళ్ళు అనగానే ఆ మాట నచ్చట్లేదు పబ్లిక్ కి. బట్ యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయ్యింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఎందుకంటే ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల కంటే ఇది అన్ని పారామీటర్స్లలో మ్యూచువల్ ఫండ్ అనేది అద్భుతంగా ఉంది. ఓకే, ఇప్పుడు డేటా చెప్తుంది మన వాళ్ళకి ఏంటంటే, అది కంప్లీట్ గా ప్యూర్ ప్రూఫ్ కనిపించాలి. అది కనిపిస్తుంది. నేను ఏం చెప్పాను, ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 38 crores అయింది, ఇది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు అడిగారు కదా లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే నిజంగా కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంత రిటర్న్స్ నిజంగా వస్తుందంటారని అడిగారు. మన కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఫండ్ నేమ్ వచ్చేసి మనకి నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్. ఓకే,
మనకి యాక్చువల్ గా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు దీని పేరు రిలయన్స్ గ్రోత్ ఫండ్ ఉండేది, ఇప్పుడు అది నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్. అంటే ఇక్కడ ఫండ్ ని మనం ప్రమోట్ చేయట్లేదు, బట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా, జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ పర్పస్ మాట్లాడుతున్నాం అంతే. అండ్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ లో ఇది ఒకటి. ఇలాగ చాలా ఫండ్స్ ఉన్నాయి, ఇది ఒక ఫండ్. అయితే మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. అంటే ఇక్కడ ఎంత రిటర్న్ ఇచ్చింది ఇలాంటి పాయింట్స్ కాకుండా మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఈ ఫండ్ యొక్క లాస్ట్ 30 ఇయర్స్, అంటే 29 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఆ ఫండ్ కి. ఈ లాస్ట్ 29 ఇయర్స్ బ్రేకప్ ని తీసుకొని ఈ ఫండ్ యొక్క జర్నీలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1995 నుండి 2000 వరకు, అంటే ఫస్ట్ 5 ఇయర్స్ లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ వాల్యూ 24 లక్షలు అయిందండి, 24 లాక్స్ అయింది. తర్వాత ఇంకొక 5 ఇయర్స్, 1995 నుండి 2005 వరకు, ఓకే, 2005 వచ్చేసరికి ఎంత అయినది, 1 crore 74 lakhs అయినది 10 ఇయర్స్ లో. అండ్ అదే 2010 వచ్చేసరికి, ఓకే, 15 ఇయర్స్ టైం, 5 crore 18 lakhs అయింది. అండ్ అగైన్ 2015 వచ్చేసరికి 7.83 crore అయింది 20 ఇయర్స్ లో. అండ్ 25 ఇయర్స్ లో 11.58 crore అయిందండి 25 ఇయర్స్ లో. లాస్ట్ 4 ఇయర్స్ లో 11.58 crore కాస్త 38 crore. ఓ మై గాడ్. ఈ జర్నీ బ్రేకప్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. కానీ అంటే ఎందుకో నమ్మట్లేదు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని, ఎందుకో నమ్మట్లేదు ఇవి ఇవి నిజం కావేమో, ఇవన్నీ తప్పులు లెక్కలేమో, ఇవన్నీ ఫేక్ ఏమో అంటూ కూడా రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు కదా. అంటే నిజంగా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా చేసిందంటే నమ్మడానికి కూడా నిజంగా నమ్మకం లేకుండా అంత అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే చారి గారు, ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ని నమ్ముతారు. అవును, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే అదొక పెద్ద గోల్మాల్ అసలు, డబుల్ రిజిస్ట్రేషన్స్, కోర్ట్ ఇష్యూ, అలాంటి దాన్ని ఇష్టపడతారు, దాన్ని లవ్ చేస్తారు ఆ ఇన్వెస్ట్మెంట్. స్టాక్స్ గురించి, ఈక్విటీ గురించి ఇష్టపడతారు, దాంతో ఎంత వాలటిలిటీ ఉంటుందో, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తారుమారైతే ఎంత ఫ్లక్చువేషన్ ఎంత అవుతుందో దాన్ని ఇష్టపడతారు. అవునండి. బట్ ఎంఎఫ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చెప్పినా కూడా నమ్మట్లేదు. ఎంఎఫ్ విషయానికి వస్తే ఇదేదో ఒక గాల్లో మాటలు, గాల్లో దీపము, ఇవన్నీ తప్పుడు లెక్కలు, తప్పుడు మాటలు అంటూ కూడా కామెంట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటారు కదా. ఒక మీరు అన్నట్టు ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉందండి, మనకి నమ్మకం రావడానికి చాలా టైం పడుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ తప్పు తోలో వెళ్ళడానికి రీజన్ ఏంటంటే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ ఒకటే అనుకుని చాలా మంది ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు, అలాగే ఇన్వెస్టర్స్ కూడా మైండ్ లో పడిపోయి. ఓకే, ఒకటి. రెండోది, ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్ రికమెండ్ చేసేటప్పుడు కింద అండర్లైన్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రీడ్ ఆల్ ది డాక్యుమెంట్స్ బిఫోర్ ఇన్వెస్టింగ్, ఇలాంటి లైన్ ఉంది. ఇప్పుడు ఏంటండి, మ్యూచువల్ ఫండ్ సహీహే అని చెప్పేసి సచిన్ టెండూల్కర్, ధోని లాంటి వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తా ఉన్నారు. సో కాన్ఫిడెన్స్ అనేది స్లోగా స్టార్ట్ అయింది. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్స్ కాదు, మ్యూచువల్ ఫండ్స్ అంటే సపరేట్ ఎంటిటీ. ఇవి అన్ని బిజినెస్ లో మన మనీ డైవర్సిఫై అవుతుంది. దీంట్లో డెట్ ఫండ్స్ కూడా ఉంటాయి, దీంట్లో బ్యాలెన్స్ ఫండ్స్ కూడా ఉంటాయి, రిస్క్ లేని ఫండ్స్ కూడా ఉంటాయి. లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే ఆ రిస్క్ కూడా తగ్గిపోతుంది అనే స్లో అవేర్నెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందండి. మీరు చూడండి, నేను చెప్తున్నాను చూడండి, నెక్స్ట్ 10 ఇయర్స్ లో గోల్డ్ ల్యాండ్ ఇన్వెస్టర్స్ చాలా తగ్గిపోతారు. ఎందుకంటే ఇండియన్స్ కి నమ్మకం రావడానికి మాత్రమే టైం పడుతుంది. నమ్మకం ఒకసారి వచ్చిన తర్వాత మీరు చూడండి, ఆల్రెడీ వస్తున్న ఫ్లో మామూలుగా రావట్లేదు. ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ త్రూ వస్తున్న ఫండ్స్ చూసి ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ముందు ఫారెన్ ఇన్వెస్టర్స్ కనుక డబ్బులు తీసేస్తే ఇండియన్ మార్కెట్స్ ఒకటేసారి ఇట్లా కుప్పకులే, కానీ ఇప్పుడు అలాంటివి లేదండి. రీటైల్ ఇన్వెస్టర్స్ వల్ల మార్కెట్ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు, అది అలా కంటిన్యూ అవుతుంది. సో ప్రాబ్లం లేదండి, అంటే వాళ్ళకి నమ్మకం వచ్చే వరకే ఈ టైము. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని, ఇలాంటి కామెంట్స్ అన్ని కేవలం నమ్మకం లేని వాళ్ళు, ఇంకా దాని గురించి అవేర్నెస్ లేని వాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అంటారు తప్ప అదర్వైజ్ ఇది డెఫినెట్ గా మంచి ప్రోడక్టే. అండ్ మీరు నెక్స్ట్ రానున్న 10-15 ఇయర్స్ లో మీరు క్లియర్ గా గమనిస్తారు దీన్ని, అంటే మైగ్రేషన్ కంప్లీట్ గా గోల్డ్ రియల్ ఎస్టేట్ నుంచి మైగ్రేషన్ అవుతుంది. సో ఇక్కడ కాంపౌండింగ్ అనే ఫార్ములాను పట్టుకోవాలండి.
నేను చెప్పిన ఈ ఫండ్ ని, ఈ ఫండ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాంపౌండింగ్ ఫార్ములా చూడాలి. ఏమవుతుంది అంటే కాంపౌండింగ్ ఫార్ములా ఏంటి, ఆర్ డివైడెడ్ బై 100 టు ద పవర్ ఆఫ్ టి, అంటే రిటర్న్స్ డివైడెడ్ బై 100 టు ద పవర్ ఆఫ్ 10 ఇయర్. మనం ఏం చేస్తున్నామంటే రిటర్న్స్ వెనకాల పరిగెడుతున్నాం ప్రతిసారి. అది 10% ఇచ్చిందా, 20% ఇచ్చిందా, 30% రిటర్న్ ఇచ్చిందా అని రిటర్న్స్ వెనకాల పరిగెట్టడం స్టార్ట్ చేస్తాం. కానీ పరిగెట్టాల్సింది 10 ఇయర్ వెనకాల. లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్ అని ఎందుకు అంటున్నామంటే కాంపౌండింగ్ ఫార్ములా అనేది 10 ఇయర్ తోటే మనకి కాంపౌండింగ్ ఫార్ములా పెరుగుతుంది. ఎంత ఇప్పుడు చూసారు కదా, 25 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసింది ఒక సైడ్ అయిపోయింది, కేవలం లాస్ట్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ లో వచ్చిన రిటర్న్ ఒక సైడ్ అయిపోయింది. సో లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ లో వచ్చిన రిటర్న్ ఏదైతే ఉందో ఆ 24 టోటల్ 24 25 ఇయర్స్ వచ్చిన రిటర్న్ ని మొత్తం కలుపుకొని ఇచ్చిన కాంపౌండింగ్ రిటర్న్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్ అనేది బాగా లాంగ్ టర్మ్ ఉంటే ఉన్న అన్ని అసెట్ క్లాస్ కంటే కూడా అద్భుతమైన రిటర్న్ ఇచ్చే కెపాసిటీ ఉందండి. రెండోది ఇంకోటి మీరు అన్నారు చూడండి, ఆ వాటి మీద నమ్మకం పెట్టుకుంటుంది, ఎందుకంటే అవి టాంజబుల్ ప్రొడక్ట్స్, కనిపిస్తుంటాయి కళ్ళకి, ఇది కనిపించదు, ఇది బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతా ఉంటుంది. సో ఎకానమీ సైకిల్ తిరిగినప్పుడు కొంచెం మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కొంచెం టెంపరీ భయం అనేది ఉంటుంది, కానీ అదర్వైజ్ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మ్యూచువల్ ఫండ్స్ అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాయి. ఎవరైతే నేను లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, నా పిల్లలకి అసలైన ఆస్తులు ఇవ్వాలనుకుంటున్నాను అనుకున్నాను, నెక్స్ట్ 20-25 ఇయర్స్, నెక్స్ట్ 30 ఇయర్స్ మాత్రం ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్, ఇలాగ అద్భుతమైన రిటర్న్స్ వచ్చే ప్రొడక్ట్ లో కంఫర్టబుల్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, నమస్తే.